కార్తీక బహుళ నవమి, మఖానక్షత్రం, గురువారం, నవంబర్ 17వ తారీఖు. యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనం, అనంతరం నిత్యహోమం, బరిహరణం, అయిన తర్వాత చాత్తుమర, మంగళాశాసనం, తీర్థగోష్ఠి, అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటల నుంచి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, ఈరోజు గురువారం అవడం వలన. 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ. 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది. ఈరోజు గురువారంతో పాటుగా ఇవాళ వృశ్చిక సంక్రమణ ప్రవేశం. వృశ్చిక సంక్రమణ సంబంధించినటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో ఉంటుంది. 12 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. సాయంకాలం 5:30 గంటలకి సంక్రమణ ప్రయుక్తమైనటువంటి తిరువీధి సేవ ఉంటుంది. గ్రామ తిరువీధి సేవ 5:30 గంటల నుంచి 7 గంటల నుంచి రాత్రి ఆరాధనం 7 నుంచి 8:30 గంటల వరకు. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కా గురువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకు ఏకాంత సేవ. కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.